तिरुपति फोन कॉल्स व्यवहार में संचलन विषयालु वेलुगुलोकि वस्तुन्नायि ఐఎస్టీ కాల్స్ ను ఎస్టీడీ కాల్స్ గా మార్చుతోన్న కేటుగాడను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు లీలా మహల్ సెంటర్ సమీపంలో మొబైల్ టవర్స్ లో అనుమానాస్పద ఫోన్ నంబర్లు లభించాయి దీనికి తోడు తిరుపతి నుంచి అనుమానితులకు కాల్స్ వెళ్ళడంతో తిరుపతి కేంద్రంగా నడుస్తోన్న కాల్ రూటింగ్ సెంటర్ వ్యవహారం బయటపడింది భారత కమ్యూనికేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ మనోజ్ కుమార్ అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు మేరకు ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తులసి ప్రసాద్ ఫోన్ లైన్ లో అందిస్తారు తులసి ప్రసాద్ రవిశంకర్ తిరుపతిలో టెలికాం కాల్స్ చోరీ ముఠాను అదుపులోకి తీసుకున్నారు అలిపిరి పోలీసులు అయితే ఇదంతా కూడా భారత కమ్యూనికేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ మనోజ్ కుమార్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టడం జరిగింది అయితే లీలా మహల్ సమీపంలోని మొబైల్ టవర్స్ లో అనుమానాస్పద ఫోన్ నెంబర్లు కూడా లభ్యమయ్యాయి అందులో నుంచి 5 సిమ్ కార్డులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే ముగ్గురు వ్యక్తులను ఇప్పుడు అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళని విచారిస్తున్నారు ఏ విధంగా వీళ్ళు ఆ కాల్స్ ట్యాప్ చేశారు ఏదైతే లోకల్ కాల్స్ గా మార్చేస్తున్నారు అంటే ఇంటర్నేషనల్ కాల్స్ ని లోకల్ కాల్స్ అదేవిధంగా ఎస్టీటీ కాల్స్ గా మార్చి ఆ డైవర్ట్ చేసి వీళ్ళు దీన్ని సొమ్ము చేసుకుంటున్నారు ఇది అంటే కేవలం ఇది వీళ్ళు సొమ్ము చేసుకోవడానికే ఇలా చేస్తున్నారా లేక అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు అయితే అసాంఘిక సిక్కులు ఏమైనా ఇతర దేశాల నుంచి కూడా కాల్స్ మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆ కోణంలో కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా క్షుణ్ణంగా విచారిస్తున్నారు ఇప్పుడే బయట పెట్టడానికి లేదని కూడా మనకు ఇందాక అలిపిరి సిఐ దేవేంద్ర కూడా చెప్పడం జరిగింది అయితే ముగ్గురు అదుపులో తీసుకున్నాం వాళ్ళు విచారిస్తున్నాం విచారణ చేపట్టిన తర్వాత పూర్తి స్థాయి విచారణ ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ ముఠా ఇంకా సభ్యులు ఉన్నారా లేదా వీళ్ళు ఇతరత్ర కాల్స్ తో పాటు ఇంటర్నేషనల్ కాల్స్ వీళ్ళు ఎవరైనా చేశారా వీళ్ళకు అంటే ఏ దేశాలకు కాల్స్ ఇట్లా డైవర్ట్ చేశారు ఎన్ని కాల్స్ డైవర్ట్ చేశారు ఎంత సొమ్ము చేస్తున్నారు లేదా ఇతర అసాంఘిక శక్తులతో కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు ఇది పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత ఈ సాయంత్రం కానీ రేపు కానీ పైన మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది రవిశంకర్ రైట్ తులసి ప్రసాద్ థ్యాంక్ యూ